గుర్రం జాషవ 124వ జయంతి వేడుకలు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మణరావు మాట్లాడుతూ గుర్రం జాషవ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త పాటిబండ ఆనంద్ కుమార్కు అందించడం జరుగుతుందని వెల్లడించారు. కావున కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. జాషువా గారి 124వ జయంతి సభను ఈ నెల 27వ తేదీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమవుతాయి. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కవులు, కళాకారులు, అభ్యుదయ శక్తులు, దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుర్రం జాషువా గారు మీ అందరికీ తెలుసు, ఆయన ఆనాడే కులతత్వానికి వ్యతిరేకంగా, మతత్వానికి వ్యతిరేకంగా, ప్రాంతీయ తత్వాలకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన కవిత్వాన్ని రాశారు. అదేవిధంగా మహిళా అభ్యున్నతి కోసం అనేక రచనలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ స్థితిలో ఈరోజు మనం చూసినట్లయితే దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన నేటికి కుల వివక్ష, అంతరానితనం, అదేవిధంగా మహిళల మీద దాడులు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకనే జాషువా రచనలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగినటువంటి సభలో వందలాది మంది పాల్గొన్నారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఉన్నారు కాబట్టి తక్షణమే స్పందించాలని చెప్పేసి వార్తను
వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు తగిన విధంగా మందుల్ని సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. అన్ని హాస్పిటల్స్లోనూ మందుల్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా డాక్టర్స్ సిబ్బంది టీముగా ఏర్పడి మెడికల్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మందులు సక్రమంగా అందుబాటులో లేకపోతే తాత్కాలికంగానైనా ప్రభుత్వం డబ్బు కేటాయించి మందులు అందుబాటులో తీసుకురావాలి. అన్ని చోట్ల బ్లీచింగ్ చెల్లించాలి. మున్సిపల్ అధికారులు ప్రధానంగా ఏంటంటే వాటర్ని క్లోరినేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గుంటూరు నగరంలో అయితే లోతట్టు ప్రాంతాల్లో నీరు విపరీతంగా నిలబడి ఉంది. వాటిని ఇంజన్లతో నీటిని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ అధికారులు కూడా చెత్త ఎప్పుడప్పుడు వర్కర్స్ చేసి క్లీన్ చేయటువంటి పరిస్థితి కూడా లేదు. వెంటనే ఆ వర్కర్స్ చెత్తాన్ని క్లీన్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మందులు అందుబాటులో ఉంచాలి. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు కింద అన్ని జబ్బుల్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కొన్ని ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉచిత వైద్యాన్ని చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఇప్పటికే చాలా నష్టం జరిగింది, అనేక మంది చనిపోతున్నట్టుగా వార్త వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి చేదారక ముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో అన్ని సంఘాలతో కలుపుకొని మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.